సుజాత గారు, నాది స్ట్రైట్గా చిన్న క్వశ్చన్, మీకు ఎంతమంది అండి పిల్లలు చెప్పండి? క్వశ్చన్, పాప ఉన్నారా మీకు? డెఫినెట్గా. అదే ప్రాపర్టీ కింద మాట్లాడతారా ఏ తల్లి అన్న ఏ తండ్రి అన్న? వర్మ గారు ఒకటి ఒక ఒక సందర్భంలో కన్వే చేసే విధానం అనేది తప్పైనా కానీ ఫస్ట్ తండ్రి అభిప్రాయాన్ని గౌరవించాల్సింది కూతురు. అసలు తండ్రి కాదు, ముందు ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించాలి నువ్వు. ఆ వ్యక్తి ఒక ఇండివిజువల్ వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా కానీ అది అతని వ్యక్తిగత అభిప్రాయం. అతనికి అమ్మైనా కాపు అయినా ఎవరైనా, తండ్రి అయినా మామ అయినా చెల్లైనా అన్నైనా ఎవరైనా, వాళ్ళు వేరే వేరే పార్టీల్లో ఉండడం అనేది వారి వ్యక్తిగత అంశం కాదు. మీరెవరు చెప్పడానికి కాదండి, కూతురు స్పందించడం అనేది తప్పు కాదు. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వారు షేర్ చేసుకున్నారు, దాన్ని ఇంకా పెంచుకుంటా ప్రాపర్టీ అనే మాట కదా ప్రత్యక్ష. వర్మ గారు ఆయన కన్వే చేసే విధానం, బీయింగ్ యాజ్ ఏ ఉమెన్ డెఫినెట్ గా ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. రైట్, ఓకే, ఫైన్ ఫైన్, అది ఒకటే ఫైనల్ గా. ప్రాపర్టీ ఒక ఉమెన్, ఇట్స్ ఉమెన్ ఇస్ నాట్ ఎ ప్రాపర్టీ ఫర్ ఎనీబడీ. రైట్, నేను ఉమెన్ రెస్పెక్ట్ ఎక్కడ డిగ్రేడ్ చేయట్లేదు. అక్కడ ఇక్కడ రెండు విషయాలు, ఉమెన్ రెస్పెక్ట్ మనం మాట్లాడలేదు. పార్లమెంట్ లో రాజ్యసభలో ఉమెన్ ని పట్టుకొని శూర్పణఖ అన్న ప్రధానులు కూడా ఉన్నారు, మనం అది మాట్లాడలేదు. ఇక్కడ మనం వాళ్ళిద్దరి అంశాల్లో ఎవరైతే ఉన్నారో తండ్రి కూతురు విషయాల్లో ఒక తండ్రి మీద ఆవిడలా స్పందించకూడదు. ఎందుకంటే యాజ్ ఏ ఇండివిజువల్ ఆయన ఏ పార్టీలో అయినా చేరేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. అలాగే ఆవిడ వేరే పార్టీలకి ఆవిడ చేసుకోవచ్చు, కానీ మా తండ్రి గారు అలా మాట్లాడడం, మీడియా ముఖంగా వచ్చి మాట్లాడడం అనేది తప్పు. ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి ముందు. ఓకే, శివపార్తి గారు. వర్మ గారు, నాకు అసలు వీళ్ళని చూస్తుంటే భలే నవ్వొస్తుంది. అంటే వీళ్ళు వ్యక్తిగత విషయాల్లో, ఎవరు వ్యక్తిగత విషయాల్లోనైనా స్పందిస్తారు.